స్వాగతం అండి. ఇది మూడు ముల్లంగి దుంపలండి. స్కిన్ తీసేసి దాన్ని చక్రాలు కోసుకొని, ఈ రకంగా చక్రాలు కోసుకొని, వాటర్ గ్లాస్ పోసుకొని, కాస్త ఉప్పు వేసుకొని, టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాము. ఇది కొన్ని మెత్తగా ఉడికిపోయింది. దీంతో ఇప్పుడు మనం పులుసు చేసుకోవాలండి. ఎలా చేసుకున్నా చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది మూడు టమాటా అండి. ఈ పులుసుకు తగ్గ చింతపండు కడిగేసి ఉట్లు తీసేసి చెత్తంతా ఏరేసి కడిగేసి శుభ్రం చేసి ఇక్కడ పెట్టుకున్నాను. అల్లం ముక్క అండి, బియ్యం పౌడర్, పచ్చిమిర్చి, కారంగా ఉన్నాయి పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, నూలు పప్పు ఈ మూడు స్పూన్లు అండి, ఫుల్గా మూడు స్పూన్లు. ఇది టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, ఎర్రచిన్న ఆవాలు, ఏ ఆవాలైనా పర్వాలేదు. ఎర్రచిన్న ఆవాలు అయితే టేస్ట్ ఉంటుంది. అయితే ఇది ఎర్రమిరపకాయలండి. దీనికి తగ్గ పసుపు ఉప్పు చూపిస్తాను. షుగర్ అండి ఇది, టీ స్పూన్ షుగరు, టీ స్పూన్ పసుపు, సాల్ట్ అండి. ఇది పెద్ద స్పూన్తో సాల్ట్, ఎందుకంటే ఇవన్నీ పులుపు కదా మనకు పడేది, అందుకని ఇందులో కొంచెం సాల్ట్ వేసాము. మళ్ళీ ఇది సాల్ట్ వేసుకున్నాము. ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. కొన్ని మిక్సీ జార్లో వేసుకొని నేను ఇవన్నీ మిక్సీ చేసుకొని ఏ రకంగా చేయాలో చూపిస్తాను. ఇగోండి ఇప్పుడు ఈ రకంగా నలిగింది మనకి. ఇంకా నలగాలి. ఈ టైంలో మనం వెల్లుల్లిపాయలు వేయాలండి. ఒక పెద్ద వెల్లుల్లిపాయ వేసాను నేను. మీరు చేసే పులుసుకి క్వాంటిటీకి తగ్గ మీరు వేసుకోవాలండి. నేను పులుసు మీకు చూపిస్తాను, మా క్వాంటిటీకి తగ్గ నేను అన్ని వేస్తున్నాను. ఇది ఇంకా మిక్సీ చేసుకోవాలి. ఇగోండి మనకి పిండి తయారైపోయింది మన మిక్సీలో. ఇప్పుడు ఆవాలు తాలింపు వేస్తున్నాం. టీ స్పూన్ ఆవాలు తాలింపు, టీ స్పూన్ మినపగుళ్ళు, టీ స్పూన్ జీలకర్ర. మనం మిరపకాయలు అందులో వేస్తామండి. పిల్లలకి చాలా మందికి మిరపకాయ ముక్కలు కరివేపాకు ఏరుకోవడానికి చాలా చిరాకు పడుతున్నారు, అందుకని నేను మిరపకాయలు మిక్సీలో వేసేస్తున్నానండి. తగ్గ కారం మనకి మిక్సీ చేసుకుంటే ఒక రెండు మిరపకాయలు కూడా తగ్గుతాయండి. చింతపండు పులుసు తీసుకుంటే ఎక్కువ తీసుకోవాలి, అందుకని చింతపండు పులుసు కూడా చింతపండు నేను వేస్తే ఒక కొంచెం తగ్గుతుంది మనకి. ఇలా సేవ్ అవుతుంది మనకి, పిల్లలకి గట్టా మనకి చికాకు ఉండదు. ఇవ్వండి రెండు ఆనియన్ అండి, రెండు ఆనియన్, కరివేపాకు రెబ్బలు ఒక మూడు రెబ్బలు. పోపు వేగిన తర్వాత ఇవి వేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత మనం ఇందులో టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవచ్చండి తాలింపులో. అయితే ఇప్పుడు నేను వేయలేదు, నేను మెంతు పొడి చిన్నది కలిపిస్తాను, మీకు చూపిస్తాను ఏమాత్రం కలుపుతాను అన్నది. ఇప్పుడు ఇది వేగిన తర్వాత మనం ఈ ముల్లంగి దుంప ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ వాటర్తో పాటు అందులో వేసేయాలి. వేసేసాక ఈ మిక్సీలో పిండి వేస్తాము. ఈ కొన్ని ముల్లంగి దుంపలు వేసాను, ఈ కొన్ని మెంతు పొడి వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ అయినా సరిపోతాయండి మెంతులు. అయితే మెంతు పొడి వేసిన దానికి ఈ ముల్లంగి దుంపలకి, మనం ఈ ఆనియన్స్కి, బీపీకి, షుగర్కి అందరికీ మంచిదండి. అందరికీ మంచిదే, వాళ్ళిద్దరికి ఇంకొకే ఎక్కువ మంచిది అన్నమాట. ఇప్పుడు పులుసు అర్జెంటుగా అవ్వడానికి కారణం ఏంటంటే అర్జెంటుగా అయిపోతుందండి. ఈ ముక్కలు మనం పులుసులో ఉడకబెట్టుకున్నాం అంటే కొంచెం లేట్ అవుతుంది. పులుసులో ఉడకబెట్టుకుంటే పులుపులో అన్ని బాగా లేట్ అవుతుంది. అదే ఇప్పుడు ఉడకబెట్టి మనం వేసేసుకుంటే ఇలా తాలింపులో వేసుకోవచ్చు. అది మరిగిన వెంటనే ఇగోండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నది వేసేసుకున్నాము. ఇప్పుడు ఎన్ని ముక్కలు వేసినా ముక్కలన్నీ ఉడికేసరికి టైం పడుతుందండి మనకి. అర్జెంటుగా చేయటానికి ఇది ఒక చిట్కా. ఇగోండి పులుసు ముద్ద వేసిన తర్వాత, మనం ఆ గ్రేవీ వేసిన తర్వాత పులుసు చాలా తొందరగా అయిపోయిందండి. ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించుకున్నాం గనక తక్కినవన్నీ ఉడకకుండా మనం మిక్సీలో వేసుకున్నాం. ఇలా చేసుకుంటే మీకు కారం సేవ్ అవుతుంది. తర్వాత ఏమో ఏరుకోవడానికి మగవాళ్ళకి పిల్లలకి కూడా ఏవి ఉండవు, అల్లం ముక్కలు కానీ పచ్చిమిరపకాయ ముక్కలు కానీ ఇలాంటివి ఏవి ఉండవు. తర్వాత తొందరగా ముక్కలు ఉడికిపెట్టేస్తాం కదా, తొందరగా పులుసు అయిపోతుంది. గ్యాస్ కూడా తొందరగా మనకి ముక్కలు ఉడికిపోవడం వల్ల గ్యాస్ కూడా తక్కువ అవుతుంది. అన్నీ సేవ్ అవుతాయండి కొంచెం. మీరు ఈ రకంగా పులుసు చేసుకోండి. ఇది ముల్లంగి పులుసు అంటారండి, ముల్లంగి దుంపల పులుసు. మనం టమాటాలు టేస్ట్కి వేస్తాము ముల్లంగి దుంపలు. టమాటా ఇష్టపడని వాళ్ళు టమాటా ఏక్కర్లేదు, ఉట్టు ముల్లంగి దుంపలతోటి ఈ పిండి మనం అన్ని రకాలు వేసుకున్నాం కదా, ఆ రకంగా పెట్టుకుని మిక్సీ చేసుకొని చేసుకోవచ్చండి. ముల్లంగి దుంపల పులుసు ఇంతేనండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మరొకసారి కలుద్దామండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి, నేను గ్యాస్ బంద్ చేసేసానండి.